నిర్మల్ జిల్లాలో మత ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులపై భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్ ముఖపాదం మోపారు. నిర్మల్ జిల్లా భైంస రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంసార గ్రామంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనిపై జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వేగంగా స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భైంస రూరల్ సీఏ నేతృత్వంలోని స్థానిక పోలీసులు ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా పుకార్లు వ్యాప్తి చేయకుండా మేము ప్రజలకు గట్టిగా హెచ్చరికలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిర్మల్ పోలీసుల ఐటీ బృందం సోషల్ మీడియాపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, రూరల్ ఎస్ఐలు పట్టణ సిఐ రాజారెడ్డి, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లైంట్ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు, అండ్ ఇది విక్టిమ్, ఇది అతనే విక్టిమ్ కూడా. అండ్ సెకండ్ ఏ వన్ ఏ టూ ఇస్ రిటైల్ ఆర్ అజీజ్ రెడ్డి. పరిధిలోని కుంసార గ్రామంలో దో వర్గాల మధ్య ఘర్షణకు ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై వేగంగా స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది అండర్ డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మ్యాడమ్. రూరల్ భైంస సిఐ గారు స్థానిక పోలీసులు వెంటనే ఆ వ్యక్తులను అది 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో పంపారు. అది ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ జరుగుతుంది. అది ఎలాంటి చర్యలకు పలుపదిన వైపాయి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను. Also under the Nirmal is vigilant and is observing all social media platforms. Whoever is spreading any fake news in this regard, Valu Kuda, we would put